నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే రాజరాజేశ్వరి దేవి గురించి. రాజరాజేశ్వరి దేవుని యొక్క పూజ చేయడం వలన, ఆమెను ఉపాసించడం వలన, ఆమె యొక్క దీక్ష సాధన చేసుకోవడం వలన, ఆమె మంత్రదీక్ష తీసుకోవడం వలన మీకు సకల శ్రేయస్సు కలుగుతుంది. అలాగే అద్భుతమైనటువంటి తేజస్సు మరియు ఉన్నత పదవులు మరియు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నత పదవులు మరియు అధికారము మరియు రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఉన్నత పదవులు, ఉన్నతమైనటువంటి అధికారాలు మరియు అధికారుల యొక్క మనసు మారి మీకు మంచి ప్రమోషన్ కానీ, మంచి పదవులు కానీ, ఆర్థిక ఇబ్బందులు తొలగడం కానీ, మంత్రిగా ఉన్నవాళ్ళు రాజుగా ఉండడం, రాజుగా ఉన్న వాళ్ళు మంత్రి పదవులు సాధించడం మరియు అద్భుతమైనటువంటి సభలో వాక్పటుత్వం మరియు సభలో ఉన్నటువంటి అందరూ మీ మాట వినడం, మీరు చెయ్యమన్న పని వాళ్ళు చేయడం, ఈ అద్భుతమైనటువంటి ఆకర్షణ, జనాకర్షణ, ధనాకర్షణ కలిగించు రాజరాజేశ్వరి దేవి యొక్క నామాన్ని, మంత్రాన్ని తెలియజేస్తున్నాం. రాజరాజేశ్వరి దేవి యొక్క నామాన్ని, మంత్రాన్ని తెలియజేస్తున్నాం. ఓం శుద్ధ విద్యాధరాయ నమః. 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 ఈ అద్భుతమైనటువంటి రాజరాజేశ్వరి దేవి యొక్క నామాన్ని, మంత్రాన్ని 108 సార్లు కానీ, 108 సార్లు మరియు 1008 సార్లు పఠించడం, స్మరించడం, పఠించడం, జపించడం వలన రాజరాజేశ్వరి దేవి యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి. కనుక ఆమె యొక్క కరుణకు పాత్రలు అవ్వగలరు అని మేము మీకు తెలియజేస్తున్నాం. అలాగే రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. కనుక 108 పుష్పాలు మీ పూజా మందిరంలో రాజరాజేశ్వరి దేవి యొక్క చిత్రపటం ఉంటే 108 పుష్పాలతో పూజ చేయాలి. దీపారాధన చేసి 108 పుష్పాలతో పూజ చేయాలి. 108 సార్లు మేము తెలియజేసినటువంటి ఓం శుద్ధ విద్యాధరాయ నమః ఈ నామంతో, 108 పుష్పాలతో, 108 పువ్వులతో రాజరాజేశ్వరి దేవికి పూజ చేయాలి. పూజ చేసిన తదుపరి నైవేద్యానికి అరటిపళ్ళు, కొబ్బరికాయ, దానిమ్మ పళ్ళు నైవేద్యంగా నివేదించాలి. ఎర్రటి దానిమ్మ పళ్ళు నైవేద్యం మరియు నిమ్మకాయల దండ రాజరాజేశ్వరి దేవి యొక్క చిత్రపటానికి వెయ్యాలి. అన్నీ వెయ్యలేము అనుకుంటే మీరు 5 పళ్ళు కానీ మరియు ఒక పళ్ళెంలో 108 నిమ్మకాయలు పెట్టి ఆమె పాదాల దగ్గర ఉంచి కుంకుమతో పూజ చేయాలి. రాజరాజేశ్వరి దేవి యొక్క నామాన్ని స్మరిస్తూ ఆ 108 నిమ్మ పళ్ళు 108 మందికి పంచాలి. మీ ఇంట్లో 5 ఉంచుకుని మిగతావి 8 ఉంచుకుని మిగతావి మీ చుట్టుపక్కల వారందరికీ పంచిపెట్టాలి. నిమ్మకాయలు కుంకుమతో ఒక కవర్లో వేసి వాళ్ళకి అందరికీ ఇచ్చినట్లయితే రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, జనాకర్షణ, ధనాకర్షణ కలుగుతుంది. కనుక మీరు ఉన్నత పదవులు కోరుకునేవారు, ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాల్లో మేము ఉండాలి అనుకున్న వాళ్ళు, ఉద్యోగ బదిలీ కావాలనుకున్న వాళ్ళు, మీరు రాజరాజేశ్వరి దేవి యొక్క ఈ పరిహారాన్ని పాటించండి.
మీకు శుభం కలుగుతుంది. మరియు పూజ అయిన తదుపరి మీరు ఏం చేస్తారు అంటే కర్పూర హారతి 3 సార్లు ఇవ్వాలి. కర్పూర హారతి ఇచ్చి 3 సార్లు రాజరాజేశ్వరి దేవికి మీరు రాజరాజేశ్వరి దేవి యొక్క స్తోత్రాన్ని మరియు కవచాన్ని మరియు రాజరాజేశ్వరి దేవి యొక్క చరిత్రను చదువుకోవడం వలన ఈ రాజరాజేశ్వరి దేవి యొక్క చరిత్రని కథని మీరు మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి మీరు పూజ చేసుకున్న తదుపరి వాళ్ళకి కథ వినిపించి వాళ్ళకి అక్షంతలు ఇచ్చినట్లుంటే వాళ్ళు అక్షంతలు ధరిస్తారు. ధరించి రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహం పొందుతారు. మీరు అలాగే రాజరాజేశ్వరి దేవి యొక్క కరుణకు పాత్రలు అవుతారు. కనుక మీరు ఈ ప్రక్రియలన్నీ పాటించండి. ఆ మాతకు రాజరాజేశ్వరి దేవికి పులిహోర కూడా నైవేద్యంగా సమర్పించి మీరు ఆ పులిహోరని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వితరణ మరియు పంచిపెట్టినట్లయితే ప్రసాదంగా వాళ్ళకి ప్రసాదంగా ఇచ్చినట్లయితే రాజరాజేశ్వరి దేవి యొక్క ప్రసాదం అని వాళ్ళకి ఇచ్చినట్లయితే రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కనుక మీరు సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఉన్నత పదవులతో మరియు ఉన్నత ఉద్యోగాలతో ఉండగలరు అని మేము మీకు తెలియజేసుకుంటూ ఈ పరిహారాన్ని పాటించండి. సదా రాజరాజేశ్వరి దేవి మిమ్మల్ని సంతోషంగా అదృష్టం విజయం కలగజేస్తుంది. మీ జీవితం సుఖమయాన్ని చేస్తుంది. కనుక భవిష్యత్తు రాజరాజేశ్వరి దేవి యొక్క మీకు అనుగుణంగా మారుస్తుందని మేము కోరుకుంటున్నాము. కనుక రాజేశ్వరి దేవుని ప్రతి శనివారం కానీ శుక్రవారం కానీ పూజ చేసినట్లయితే రాజరాజేశ్వరి దేవి యొక్క కటాక్షం మీకు కలుగుతుంది. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నమస్కారం.